ఎప్పటి దగ్గరైనా మనం నిలబడి చాలా స్థాబాన్ని. ఓ తాగుబోతుడు తాగడం తప్పు అని చెప్పలేడు, ఎందుకంటే వాడు తాగుతాడు కదా. దొంగడు దొంగతనం తప్పు అని చెప్పలేడు వాడు. అలాగా నిజాయితీ లేదు, వాడు నిజాయితీ గురించి దీని గురించి మాట్లాడలేదు. ఒక రాజుగారు పేరు చక్రవేణ మహారాజు. ఏం పేరు? చక్రవేణ మహారాజు. వారు వ్యవసాయం చేసేవారు ఏంటి రాజ్యంతో పాటు. ఇప్పుడు ఫ్యాక్టరీలు అయి పెట్టుకుని బతుకుంటారు కదా, ఆయన అలా కాదు వ్యవసాయం చేసేవారు. అయితే ఈ రాజుగారి భార్య చాలా సింపుల్గా మామూలు నాన్న పట్ల మామూలు పట్ల వేసుకుని ఏదో ఫంక్షన్కి వెళ్ళింది. ఏంటంటే ఈ రాజుగారి భార్య అంటారు, ఓ నగాలేదు ఏం లేదు ఆడదు ఏదో పోటీ పొడిచారు. నానా నానా ప్లీజ్ తెలుగులో లోను ఏంటి తమిళ్లో వాయమని ప్లీజ్ అని అయిపోయింది డిస్టర్బ్. రాజకీయ భారత అట్లా అంటే ఆడదు కదా ఫీల్ అయ్యి నాకు బంగారం కావాలి లలిత జ్యూవెలర్స్ అయినా పర్లేదు టాటా తనిష్క అయినా పర్లేదు ఏం చెప్పేసి బాగా చెప్పేసాను. ఏ రోడ్డు మీద కనబడే నేను చెప్తా. మరి ఇప్పుడు బంగారం కావాలంటే రాజుగారికి ఎలా మరి మంత్రిని పిలిచారు? వ్యవసాయంతో వచ్చేదాన్ని బంగారంగా ఉంటారు. రావణాసుని దగ్గరికి పోయి నాకు ఒక 12 మణులు, మణులు అంటే కౌంట్ పెద్దవాళ్ళకి తెలుస్తుంది మణుగట్టే ఎల్కేజీలో, అట్లాంటి 12 మణులు కావాలి బంగారం వెళ్ళి తీసుకురా అని చెప్పి. అసలు ఈ చక్రవేణ మహారాజు పేరే వెళ్ళలేదు ఎవరు రావణాసుడు. ఈయనండి మా రాజుగారు చెప్పారు 12 మణులు బంగారం. ఇలా చూశారు రావణాసుడు. ఎవరు నాకే ఆడలేకపోవడదు బాగా దాక్కుని చెప్పారు అని అతను బాధ్యత ఇచ్చాడు. ఇస్తే మీరు నా మాట వినరా అన్నాడు. ఎందుకనాలే ఇప్పుడు ఎక్కడ చూడండి అని ఎసక తెచ్చి రావణాసుడి సభలో రావణాసుడు ముందే ఎసకతో కోటకి 4 పక్కల గోడలు ఉన్నాయి కదా ఆ దక్షిణ వైపు గోడ కట్టాడు. ఎసకతో కట్టి చక్రవేణ మహారాజు మీద ఆన అని దాన్ని తొక్కేశాడు. సార్ ఒకసారి సీసీ కెమెరా చూడండి, సీసీ కెమెరా లేదా మనిషిని పంపించాను అని అది ఈ లోపల వచ్చేది ఎదురు. సార్ ఆ గోడ కుదిపోయింది సార్, ఇతను గోడ కూర్చొని ఎసుకొక్కడా. మీరు ఎవరు చెప్పాడు? చక్రవేణ మహారాజు మీద ఆన తొక్కుతున్నాను తొక్కేశాడు. గోడ కూలిపోయింది అక్కడ, నిజంగా గోడ కూలిపోయింది అక్కడ ఎసక గోడ కూల్చేస్తే. అయినా రావణాసుడు మన మూర్ఖుడు కదా వెళ్ళాలి. ఏ వెళ్ళిపో అన్నాడు. ఓ రోజు టైం ఎంత చూసుకోండి ఇక మర్నాడు పొద్దున్న మేడ మీద పావురాలకి గింజలేస్తారు. గింజలేస్తూ ఈ మండో జరిగి తో డిస్కస్ చేస్తాను. చక్కగా మాట పవర్ వచ్చేమని చెప్తారు ఇది ఎందుకు వాళ్ళు అది మీరు అసలు ఆయన పవర్ అయినా అర్థం చేసుకోవట్లేదు చూడండి అని గింజలేసి అవి తింటూ ఉంటే చక్రవేణ మహారాజు మీద ఆన తిరగడే అది అన్ని పౌరులు ఆపేసి తక్కువ ఒక్క దాన్ని చెవులు 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 దానికి వినపడితే ఆపలేదు తప్పు తెచ్చి చూసారా దాన్ని దా మండలేదు. మర్నాడు పిలిచి ఇచ్చేసాడు. ఆల్రెడీ ఇక్కడ గోడ కూలిపోయింది, అక్కడేమో పౌరం తెచ్చింది, ఇంకా నెక్స్ట్ మనమే ఉండవలేదు. అది పట్టుకెళ్ళిన తర్వాత ఆవిడ మనసు మార్చుకుని ఏమవుతుంది నేను మీతోనే అంది. అందుకని ఇప్పటికాలం వాళ్ళు కాదు కదా, పూర్వకాలం మూడు తిన్నాక తినేవాళ్ళు అదో స్టెప్పు, తర్వాత మూడుతో పాటు తినేవాళ్ళు అదో స్టెప్పు. ఇప్పుడు బల మీద ఉన్నాయి అన్నీ తెలంగాణ ఇంకో స్టెప్పు. నాకు ఇవాళ మూడు లేదు జొమాటోలు టమాటో బాధ్యత ఆడించుకోండి అని చెప్పి నేను లాస్ట్ అట్లా తయారయ్యింది అనుకుంటే కావాలి. అయినప్పటికీ కూడా
ఒక క్యారెక్టరిస్టిక్ పర్సనాలిటీ ఉంటే ఎవడైనా ఎక్కడైనా ఊపుతారు. అందుకని మీరందరూ రామాయణం చదవండి, భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, రోజు మంత్రాన్ని జపం చేయండి, సూర్య నమస్కారం చేయండి, ఊళ్ళో ఉన్న గురికి వారానికి ఒకసారి వెళ్ళండి. మీకు ఇప్పుడు కొన్ని స్టిక్కర్లు కార్డులు మీ అందరికీ మాల ఇవ్వబడుతుంది. ఆ మాల చూసినప్పుడు మీకు కృష్ణుడు గుర్తు రావాలి, బృందావనం ఎంతో బాగుంటుంది. ఇక్కడ ఈరోజుకి కొన్ని వేల దేవాలయాలు, కొన్ని లక్షల మంది భక్తులు, ప్రసాదం, విద్యుత్ షాప్ ఉందామని, ఎక్కడ మటన్ షాప్ ఉండదు, చికెన్ షాప్ ఉండదు ఉండదు. ఆ మాట చూస్తే ఎలాగంటే ఎలాగే కూడా మన మన వాళ్ళు ఏమో గుడి బడి పక్కనే దరిద్రం, ఎవరు మారాలి, మనమే మారాలి. అదే పూర్వకాలం ఊర్చి ఉండేది మటన్ షాప్, మస్తానం వస్తాను, నెక్స్ట్ వీక్ వస్తాను, రోజు తింటే వస్తాను అని వాళ్ళకి కాక చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, ఆడేది ఆడే నాలుగు అడుగులు మళ్ళీ మామిడి పేరు ఏం చేద్దాం, కేసీఆర్ చెప్పాడు చెప్పాలి, ఏం చేద్దామను యాడ పెడతా ఇళ్ళ మధ్యలో. ఇదివరకు వైన్ షాపులు ప్రసాదు అని పిలిచేవారు, పిలిచా ప్రసాద్ అంటే లేదా ప్రభుత్వ సారాయ దుకాణం అదే ప్రసాద్. మా ఫ్రెండ్స్ ప్రసాద్ అంటే అది నేర్పించేవాళ్ళు, ప్రసాద్ ప్రసాద్ అంటే ప్రభుత్వ సారాయ దుకాణం. అది ఎలా ఉండేది, ఊర్చొని ఉండేది. ఇప్పుడు వెంకటేశ్వర వైన్స్, తిరుమల వైన్స్, చందమామ వైన్స్, యానమోది వైన్స్, తిరుపతి వైన్స్ చెప్పచ్చు. అవి ఏమో ఏదైనా ఉపకారం చేసేదానికి మనం దేవుడి పేరు పెడితే ఒక అందం. వీడేమో లోకానికి చేసేది అపకారం, మళ్ళీ దేవుడికి చేయాలి ఉపకారం, మళ్ళీ వీడి పూజ. వీడు ఎవడు వస్తారు కానీ వీడి గొప్పకే ఇన్ని కుటుంబాలు కూర్చేశాక రావడం ఇక్కడ బాగా బతుకున్నా, మంచిగా బతకండి, ఏదో అలా బతకండి, ఏదో బతకండి, ఉత్తమంగా బతకండి. అందుకని చదవండి బాగా, పెట్టుకోండి, చదువు రాదా, చదివే ఇంట్రెస్ట్ లేదా, సెల్లో చాగండి అని కొడితే బోల్డు, సామవేదం అని కొడితే బోల్డు, సాకులూరు అని కొడితే బోల్డు, శ్రీభాష అని కొడితే బోల్డు, వద్దిపెత్త అంటే బోల్డు. చదవాలి, వినాలి, ఆచరించాలి, మారాలి. ఇది మళ్ళీ తెచ్చుకోకుండా ఉండాలి, తెచ్చుకోవాలి, మళ్ళీ వచ్చిపోదు, అలాగే నేర్చుకోదు. భగవంతుడు తిరిగి విడిపోవడానికి ప్రయత్నించారు. ఒకసారి తెలిసింది పెట్టించమని, హరే కృష్ణ ప్రసాదం పెడతారని స్వామి పెట్టుకున్నారు. నేను చెప్పను 1 2 3 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. 1 2 3 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఆఖరి సార్ 1 2 3 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ చూపుడు వేరు గొట్టవేలు మధ్యలో పెట్టండి. ఇది ఒక ముద్ర, ఒక ముద్ర. ఇప్పుడు ఈ 2 వేలు ఉన్నాయి కదా, ఈ బొట్టన వేలు పడుకోబెట్టండి. ఈ చిరిగిన వేలు ఒక్కటి చివరకు ఉంది, చిరిగిన వేలు ఒక్కటే బయటకు ఉంది. నేల చూపిస్తూ 2 చేతులు ఇలాగే పెట్టి నడు నిలబెట్టండి. ఒకసారి చేతులు కింద పెట్టండి, అట్లే ముద్ర. ఇదే ముద్ర కిందకి పెట్టండి, కింద పెట్టండి. రోజు ఇలా కూర్చుని ఇప్పుడు 11 సార్లు వస్తాయి కలిపి మంత్రం లాగే చెప్పాలి. నేను 1 2 3 చెప్పగానే 1 2 3 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నాతో కూడా చెప్పాలి హరే కృష్ణ గట్టిగా హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవిందా గోవిందా. రోజు ఒక్క నోటని సార్.